కాబట్టి సమస్తమైనటువంటి కల్పములను కల్పములను తరతరాలు శ్రీకారం చెప్పిన తొలిరోజు అస్మిన్ బ్రహ్మ జగత్ బ్రహ్మదేవుడు సృష్టికి శ్రీకారం చుట్టాడు. ఈ క్షేత్రమాసము ఆత్మీయుడి ధీయుడు అట్లాంటి సృష్టికి శ్రీకారంలో ప్రారంభమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు. ఇట్లాంటి పవిత్రమైన రోజున సంవత్సర బ్రహ్మదేవుడు సమస్త దేవతా స్వరూపమైనటువంటి మన బాబా యొక్క సన్నిధానంలో ఎవరైతే స్వామివారు గురుస్వరూపులు జ్ఞానస్వరూపులు అట్లాంటి జ్ఞానస్వరూప వారి సన్నిధానంలో ఎవరైతే సమస్త విజ్ఞానము కలి గలి అయినటువంటి ఆ యొక్క వేద శ్రవణం చేస్తారో ఆ వేదము పేరు కలిగిస్తుంది, విజ్ఞానాన్ని ఇస్తుంది. విజ్ఞానము అనేది పరమేశ్వరు యొక్క శ్వాస. అట్లాంటి జ్ఞాన స్వరూపులకు ప్రతినిధి మన బాబా. అట్లాంటి బాబా యొక్క సన్నిధానంలో సమస్త జ్ఞానమంతంలోనూ కొంతసేపు మనం చక్కగా చెవుల ద్వారా వింటే వేదం ఏం చెప్తుంది, పరమేశ్వరుడికి శరీరంలో ఎన్నో అవయవాలు ఇచ్చాను, దానిలో కళ్ళు ఒకటి నేత్రంలో రెండు. చెవులు ఇచ్చినందుకు ఏవో వేరే వేరే మాటలు మాట్లాడమే కాకుండా ఈ సంవత్సరాన్ని కాదు సృష్టికి ప్రారంభమైనటువంటి తొలి రోజున ఎవరైతే భక్తం పుణ్యము మోక్షము సత్యము అందించేటువంటి దేవాహ దేవతా సంబంధమైనటువంటి మాటలను మంత్రములను దేవుడు చెవులిచ్చారు కాబట్టి అట్లాంటి కర్మేభి చెవులతో భద్రం ఆ మోక్షము గురించేటువంటి దేవతా సంబంధ విషయములను దేవతా పాద సన్నిధానంలో ఉండి ఎవరైతే కొంతసేపు ఉంటారో వారికి భద్రం సమస్తమైన దోమలు చేయబడతాయి. కాబట్టి ఈ బాబావారి ఆలయంలో కవిటి వారు ఎన్నో పవిత్రమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రజలలో భగవంతుడు ఉన్నారు అస్థి కళలు అనేటటువంటి ఆస్తి కల్పాన్ని చక్కగా రోజన చేస్తూ వస్తూ ఉన్నారు. అట్లాంటి స్వామివారి సన్నిధానంలో ఈ రోజున పురాణ రోజున సంవత్సరం రోజున ఎంతసేపు ఆ వేద మంత్ర ద్వారా ఆలకిస్తారో వారికి ఆ వేద మాట సాయి స్వరూపం ద్వారా సమస్తమైనటువంటి భోగ భాగ్యములను మరియు సమస్త కామ్యములను తీర్చి సమస్తమైన సౌభాగ్యాలను అందిస్తుంది అన్నది ఇసుమంతా కూడా సందేహం అవసరం లేదు. మిత్రులారా, వేదము అంటే వ్యక్తికి వేద నీకు తెలియని విషయాలు నీకు కావలసిన ఎన్నో విజ్ఞాన రహస్య రూపులను చక్కగా అందించి చూపించి ఆ మంత్రంలో ఆ చక్రంలో ఉండేటువంటి చెత్త వర్ణముల ద్వారా విశ్వవ్యాప్తమయ్యేటువంటి ఆ యొక్క మంత్రతరంగ శక్తిని పొందింపజేసి కటాక్షిస్తుంది. కాబట్టి ఒకరోజున ఈ సంవత్సరాన్ని కాదు సమస్త దేవతా స్వరూపము సమస్త గురు స్వరూపము అయినటువంటి మన బాబావారి యొక్క సన్నిధానంలో కొంతసేపు ఇందరు అగ్ని యొక్క సమక్షంలో ఆ వేద భాషలో జన్మం చెప్తా ధర్మించుకుందాం. ఇది విలంబి నామ సంవత్సరం. ఈ సంవత్సరానికి సూర్యుడు అధిష్టానం దైవం. సంవత్సరాన్ని ఏ రోజునైతే ఇప్పుడో ఆ రోజుకి ఎవరైతే అధిపతో ఆ స్వామివారు ఆ సంవత్సరానికి అధ్యక్షుడు
ఈ వార సంవత్సరాల ప్రారంభం ఆదివారం. ఆదివారాన్ని సంస్కృతంలో భానువాసరము, భాను అంటే షేరు, దాన్నే ఇంగ్లీష్ లో సండే, సండే సూర్యుడు తెలుసు కదా. కాబట్టి సూర్యుడు ఈ సంవత్సరానికి అంటే ప్రభావాన్ని 60 పేరు కలిగినటువంటి సంవత్సరానికి ఈ సంవత్సరం పెట్టిన పేరు విలంబి నామ సంవత్సరం. కాబట్టి విలంబి నామ సంవత్సరంలో విలంబము అంటే ఆలస్యము అనే అంటే కూడా ఉన్నది. ఎన్నో కోరికలు ఉన్నాయి మనకి, ఆ కోరికలు తెచ్చుకోవాలంటే భగవంతుడు అస్థి ఉన్నాను అనేటటువంటి ఆస్తికత్వంలో ఏ భక్తుడైతే చరిస్తాడో వాడు ధరిస్తాడు. కాబట్టి సూర్య ఆరాధన వల్ల ఈ సంవత్సరం ఎవరైతే భగవన్నామాన్ని జపిస్తూ దర్శిస్తూ ఉన్నారో సర్వకర్మ సాక్షి అయినటువంటి ఆ సూర్యనారాయణ స్వామి చక్కగా సమస్త కారణములను తెలుస్తాడు. గ్రహముల అధిపతి సూర్యుడు, గ్రహణాముల సూర్య. ఈ సంవత్సరాలు నాలుగు పంచాంగం ఉంటే ఐదు అడుగులు లేనటువంటి స్థితిలో సూర్యుణ్ణి ఈ సంవత్సరానికి అభివృద్ధిగా చేసి మనకి ఆ యొక్క వరాహవిష్ణులు అనేటువంటి మొట్టమొదటి విస్తృతమైనటువంటి విశాలమైనటువంటి నీలమైనటువంటి ఈ విశ్రాన్ని కొలిచి పంట భాగాలను చేశాడు. అదే తిరుగు నక్షత్రములు రాసులు ఇత్యాదులు. కాబట్టి ఈ సంవత్సరం అంతా మనం వీటన్నిటికీ మూలమైనటువంటి ఆ యొక్క గ్రహాలకు అనుమతైనటువంటి సూర్య మంత్ర ప్రార్థనతో చక్కగా బాబా అంటే తండ్రి అర్థం. ఆయన సన్నిధానంలో నుండి ఎవరైతే వేదాన్ని పఠింపజేస్తారో, వేద విజ్ఞానాన్ని పిలుపుచేస్తారో వారికి ఆ వేదాల ఆశీస్సులను మృతృపుణ్యులైనటువంటి గురు స్వరూపులైనటువంటి బాబా వారు ఈ రెండీ కలిగిస్తారంటారు ఏమాత్రం గమనించబడలేదు. కాబట్టి అట్లాంటి వేదములకు బాబా వారికి విజ్ఞాన శాస్త్రానికి సంబంధం. కాబట్టి మిత్రుడారా, అటువంటి పరమ మిత్రమైనటువంటి ఈ నిరంబి నామ సంవత్సరంలో కూడా తెలుగున బాబావారి సన్నిధానంలో కొంతసేపు వేద మంత్ర పఠనం చేయడానికి నిరూపజేయడానికి మరి ఈ కమిటీ కార్యకర్తలు ఎందరో పరిచిందిలే వారు మరి నాకు మా అబ్బాయికి చక్కని అవకాశం ఇచ్చినందుకు అలా వారు ఈ కొత్త సంవత్సర అధిపతి అయినటువంటి సూర్య స్వామి చక్కనే ఆశీస్సులను రక్షించాలి అని చెప్పేసి ముందుగా వారికి మన కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ కరముని ప్రాణంలో వేద మంత్ర పఠనం చేస్తాం. ఓం వేదానికి ఘన సృష్టించిన వాడు రావణాసురుడు. అంతకుముందు వేదానికి సంహితం అనే తప్ప అవచ్చారం కానీ రెండు ఉదాహరణ విరాహం కానీ లేవు. సమస్త భాషా పండితుడు రావణాసురుడు. అట్లాంటి రావణాసురుడు ఆ వేదాన్ని పాతగాలని సంహితుడి పదంగా పదాన్ని జగగా జగను ఘనంగా అల్లి ఆడది తన ఉదయం చుట్టూ ఏ విధంగా అల్లి వేసి బెల తయారు చేస్తుందో అట్లా అమ్మ సందర్భంతో వేసి బెలగలిగినటువంటి స్త్రీ వెలికి పెడుతూ ఉంటే ఆమె వీడుకున్న కిందకి దిగి ఆమె నడుస్తూ ఉండగా ఉండి అనేటువంటి ఆ యొక్క జన నాలుగు పాపం నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది అన్నారు కాళిదాసు గారు ఒకనొక ఘట్టంలో ఒక మంత్రంలో. కాబట్టి గణపతి మంత్రం సృష్టికి మూలం, గణపతి సృష్టికి ఆది పురుషుడు. అట్లానే గణపతి మన యొక్క సమస్త దేవతాశ్రమమైనటువంటి శ్రీ బాబా యొక్క సన్నిధానంలో వారి మంత్రాన్ని ఘనపరసగా ఈ కార్యం నిర్వహణ చేస్తున్నాం. నమస్కారం చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణువే నమః.
ఒక వేద మంత్రం ఒక
priyega yatranga yatranga yatriyega yatriyega yatranga 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 yatriyega yatriyega yatranga 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 గాయత్రికి ఉడుమెడుతో చెప్పలేటువంటి ఆ గాయత్రి చాలా పూర్తమైనటువంటి ఆ నరవంలో ఒక ముక్కు చక్కగా మీకు రికమెండ్ చేశాం. మిత్రులారా, వేదంలో చివరిలో వచ్చేది ఉపనిషత్తులు. ఉపనిషత్తు అంటే ఉపనిషత్తి ఉపనిషత్తు పరమేశ్వరుడి మనకి దగ్గరగా లేదా తీసుకురావాలి, లేక మనల్ని పరమేశ్వరుడి ఉపాధిగా నిషతి ఉండాలి. కాబట్టి వాటికి ఉపనిషత్తులు పేరు. ఉపనిషత్తులు వేదాల తర్వాత ఋగ్వేద, యజుర్వేద, సామవేద నాలుగు వేదాల యొక్క మొత్తం జ్ఞానాన్ని నింపుకొని నోడలేని ఉపనిషత్తులు ప్రకాశింప చేశాడు వేదవ్యాస మహాముని. అటువంటి ఉపనిషత్తులతో ఉండి సమస్తమైన మానవ జీవితంలో కూడా ఈ సంవత్సరాలతో ప్రారంభించి సూర్యుడు యొక్క గమనంతో సూర్యు యొక్క నడకతో పుడిపెట్టబడి ఆ సూర్యగ్రహ ఆరాధన పూరితమైనటువంటి మంత్రోచ్చారణతో ఆ స్వామివారికి అభిషేకం ఉండే యొక్క ప్రీతో అభిషేకం వచ్చేట చంద్ర మంత్రము ఉపనిషత్తులు కూడా వర్తింపజేస్తూ సూర్యగ్రహ ఆరాధన చక్కగా ప్రారంభిస్తున్నారు. మీరు నవగ్రహ జపాలు చేయించుకోవచ్చు, చేసుకోవడం చేయించుకోలేకపోవచ్చు. ఒక సూర్యగ్రహం చక్కగా జపం చేస్తే సోమశోపచార పూజా కార్యక్రమం కనుక సాగిస్తే సమస్త గ్రహముల యొక్క ఆనుకూల్యత ధోరణిని చక్కగా ఆ విన్నవారికి కలిగిస్తుంది. కాబట్టి సూర్యగ్రహాన్ని అనుగ్రహించాలన్నప్పుడు ఆ సూర్యగ్రహ మంత్ర జపం చేస్తున్నాం. అందరూ నమస్కారం చేయండి. చక్కగా
నాలుగు సార్